నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను అరుణ. ముందుగా బుల్టన్ హెడ్లైన్స్. కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజ్లో ఫారెన్సిక్ మెడిసిన్ హెచ్ఓడి దళిత సామాజిక వర్గానికి చెందిన డాక్టర్ ఉమా మహేశ్వరరావు మరియు కొంతమంది వైద్య విద్యార్థులపైన కాకినాడ రూరల్ ఎమ్మెల్యే భౌతికంగా దాడి చేసి అసభ్య పదజాలంతో చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను. దళిత హక్కుల పోరాట సమితి కాకినాడ జిల్లా ప్రధాన కార్యదర్శి సాకా రామకృష్ణ దళిత సంఘాలతో స్థానిక కత్తిలగూడెం ఎస్సీపేట కమ్యూనిటీ హాల్ సమీపంలో ఆదివారం నిరసనలు తెలియజేశారు. ఈ సందర్భంగా సాకా రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ అవాంఛనీయ సంఘటనలు జరగడం, బయట వ్యక్తులు కాలేజ్ లోపలికి చొరబడి దాడి చేయడం రంగరాయ మెడికల్ కాలేజ్ చరిత్రలో ఇదే మొదటిసారి. ఇలాంటి అవాంఛనీయ ఘటనకు పాల్పడి దళిత డాక్టర్పై దాడి చేసిన వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు మరియు క్రిమినల్ కేసులు నమోదు చేసి శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అందరికి జై భీములండి. ఈరోజు కాకినాడ రంగారాయ మెడికల్ కాలేజీ ఏదైతే ఉందో అక్కడ చైర్మన్గా చేస్తున్న ఉమా మహేశ్వరరావు అనే దళిత డాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన మీద గ్రౌండ్ పర్మిషన్ ఇవ్వలేదని ఒక నెపంతో పంతం నానాజీ జనసేన ఎమ్మెల్యే అయినటువంటి పంతం నానాజీ గారు అధికార అహంకారంతో అతన్ని తిట్టకపోయినా కూడా తిట్టాడని అక్కడికక్కడ వాళ్ళ అనుచరులతో సృష్టించేసి వాళ్ళ డాక్టర్ మీద, దళిత డాక్టర్ మీద, ఉమా మహేశ్వరరావు మీద దాడి చేయడం జరిగింది. దాని మీద మేము పిఠాపురం దళిత సంఘాలుగా కత్తిలగూడెంలో ప్రెస్ మీట్ ద్వారా దాన్ని ఖండిస్తూ ఉన్నాం. అయితే పంతం నాయనాజీ గారు ఒకటే తెలుసుకోవాలి, మీరు మొలకెత్తే మొక్క. నిన్న కాక మొన్న రాజకీయాల్లోకి వచ్చారు. మా దళితుల చరిత్ర మీకేం తెలుసని మేము అడుగుతూ ఉన్నాం. మీకు గ్రౌండ్ పర్మిషన్ ఇవ్వలేదని ఇవాళ మా దళిత డాక్టర్ మీద దాడి చేస్తారని అడుగుతూ ఉన్నాం. ఇది పవన్ కళ్యాణ్ గారు కలగజేసుకుని ఇతన్ని వెంటనే పార్టీ నుంచి తొలగించాలి. అదేవిధంగా నిన్న కలెక్టర్ గారు ఎదుర్కొంటా క్షమాపణ చెప్పారని మేము తెలుసుకున్నాం. ఇది క్షమాపణ కాదు, అతన్ని ఎమ్మెల్యే పదవి నుండి తొలగించాలి. ఎస్సీ ఎస్టీ అట్రిసిటీ కేసు నమోదు చేసి మా దళిత డాక్టర్కి న్యాయం చేయాలని, మా దళిత మనోభావాలని కాపాడాలని మేము ఇవాళ కత్తిపూడి నుంచి ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం.